ఒకప్పుడు కాంగ్రెస్ కి అడ్డాగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ప్రస్తుతం తన ఉనికి కోల్పోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సిటీలో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో హస్తం నేతలను ఇబ్బంది పెడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లోపు ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలని ఆపరేషన్ హైదరాబాద్ పేరుతో కసరత్తులు ప్రారంభించింది. ఇంతకీ ఆపరేషన్ వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ అనేక ఊహించని ఎత్తులు వేస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న గ్రేటర్ పరిధిలో ఆపరేషన్ హైదరాబాద్ పేరిట చేరికలను ప్రోత్సహిస్తోంది. సిటీలో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ గెలవకపోవడంతో పక్క పార్టీల బలమైన నేతలకు కాంగ్రెస్ గేలం వేస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక మంది కాంగ్రెస్ నాయకులు పార్టీలు మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని కొంతమంది, తమకు టికెట్ ఇవ్వలేదని కొంతమంది, తమకి నచ్చిన వారికి టికెట్ ఇవ్వలేదని కొందరు, ఇలా పలు కారణాలతో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నేతల పార్టీ మార్పు హస్తం పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇబ్బందిని అధిగమించడానికి కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది. ఎన్నికల ముందు పార్టీ మారిన వాళ్లు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇలాంటి నాయకులందరినీ బేషరతుగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాల్సిందిగా హస్తం పార్టీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇతర పార్టీల బలమైన నేతలతో కూడా హస్తం నేతలు నిత్యం సంప్రదింపులు చేస్తున్నారు. పక్క పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఇన్ని రోజులు చెప్తున్న కాంగ్రెస్ నేతలు ఇక గేట్లు ఎత్తేశామని ప్రకటించారు. ఇది ప్రకటించగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన్ని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. ఇక ఈ ఎన్నికల్లో 14 లోక్సభ స్థానాలు గెలవటమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ప్రజాదీవెన సభలతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక ఇటీవల మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంపై సమీక్ష నిర్వహించిన సీఎం తన సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలవాల్సిందేనని డిసైడ్ అయ్యారు. మల్కాజ్గిరి నుంచి ఎలాగైనా గెలవాలని కార్యకర్తల్లో జోష్ నింపారు. మరోవైపు బలహీనంగా ఉన్న గ్రేటర్ పరిధిలో కూడా అన్ని పార్లమెంట్ స్థానాలు గెలవాల్సిన వ్యూహాన్ని రేవంత్ సిద్ధం చేశారట. గ్రేటర్లో బలం పెరగాలి అంటే పక్క పార్టీలో ఉన్న బలమైన నేతలను పార్టీలోకి తీసుకురావాలన్న సునీల్ కనుగోలు సూచనలతో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో హస్తం నేతలు సంప్రదింపులు మొదలుపెట్టారు. గ్రేటర్ పరిధిలోని 18 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వారంతా కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ కోటికి వస్తారని చెబుతున్నారు. ఇక ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని, 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా విలీనం చేసుకోవాలని హస్తం నేతలు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లతో సైతం కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతతో సహా 12 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో 20 మంది కార్పొరేటర్లతో పార్టీ చర్చలు చేస్తోందని, పార్లమెంట్ ఎన్నికల సమయానికి వీలైనంత మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కోటికి చేర్చాలనే ప్రయత్నం కొనసాగుతోంది. ఇక ఈ సమయంలోనే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షీ భేటీ కావటం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విజయలక్ష్మితో పాటు బీఆర్ఎస్ లో సీనియర్ నేత కేకే సైతం కాంగ్రెస్ కోటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ పై పట్టు సాధించడం లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇక గ్రేటర్ పరిధిలో ఉన్న ఎంపీ స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునేందుకు హస్తం నేతలు పావులు కదుపుతున్నారు. ఈ ప్రయత్నంలో కాంగ్రెస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.